హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము రసగుల్లా ఎట్లా చేసేదో చూద్దాం రండి. హాఫ్ లీటర్ మిల్క్ని బాయిల్ చేసుకుందాలి. పొంగు వచ్చినప్పుడు ఇంకా మనం వెనిగర్ యాడ్ చేసుకుని దీనికి పాలు వెడికి కొట్టుకుందాలి. మనము 1 స్పూన్ వెనిగర్ తీసుకుందాలి. వెనిగర్ అన్న ఉంటే ఓకే, లెమన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల 1 స్పూన్ వాటర్ తీసుకుందాం. మిక్స్ చేసుకునేసి మనం మిక్స్ చేసుకుంటాం. మనకు మిల్క్లోకి పాలు విరిగిపోతుంది, పన్నీర్ రెడీగా చేసేదానికి ఈజీ అవుతుంది. కొంచెం కొంచెంగా వేయండి. చూడవచ్చు మీరు ఇప్పుడు సపరేట్ అయిపోయింది. అది ఇంకేమైనా మీకు ఏమైనా కానీ ఇట్లా రాకపోతే ఒక 1/2 స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకున్నారనుకో, పాలు విరిగిపోతుంది. ఇది మనకి స్లిమ్లో ఒక 2 మినిట్స్ పెట్టుకునేందుకు మనకి ఇట్లా వస్తుంది. సో దీన్ని మనము సపరేట్ చేసుకునేసి పన్నీర్ చేసుకుందాం. పాత్ర పెట్టుకున్నాము, ఇంకా వడగొట్టుకుందాం అండి. ఇంకా దీన్ని మనం నీట్గా వాటర్ వెళ్ళిపోయేట్టుగా ప్రెస్ చేద్దరి. ఇది మనం ఒకసారి పిండితే ఇంకా వాటర్ అంతా క్లీన్గా వచ్చేస్తుంది. కొంత హాట్గా ఉంటుంది, చూస్ చేయండి. ఎక్స్ట్రా వాటర్ ఉండేదంతా కూడా మనకు వచ్చేస్తుంది. వెనిగర్ యాడ్ చేసిన అందరూ, సో పుల్లంగా ఉంటుంది. సో వాటర్ మిక్స్ చేసుకునేసినాక ఆ పులుపు అనేది మనకు పుడుస్తుంది. వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాం మనము. ఇంకా ఎక్స్ట్రాక్ట్ చేసిన అది పన్నీర్ ఇట్లా కంపడిస్తుంది. సో దీన్ని మనం ప్లేట్లో పెట్టుకొని ఇలా చేసినారనుకో మీకు స్మూత్గా వస్తుంది. ఇట్లా ఒక 1 మినిట్ చేయండి మీరు. అది స్మూత్గా వస్తుంది అన్నమాట మనకి. టూ మినిట్స్ సైడ్కి పెడతారే, మనం సిరప్ రెడీ చేసుకున్నారు. ఇది మనకి చక్కెర కరిగితే చాలు, పాకం రా అవసరం లేదు. కొద్దిగా ఎత్తుకుందారు మనము. దీన్ని క్రాక్స్ లేకుండా నీట్గా రౌండ్గా చేసుకుంటే మనకి అప్పుడు బ్రేక్ అవ్వదు. దీన్ని ఇలా మనం ప్రెస్ చేస్తూ వెళ్తే మనకు ఒక షేప్ లాగా, మీన్స్ క్రాక్ లేకుండా ఈజీగా చేసేయచ్చు. దీన్ని ఇట్లా మనం ఒక రోల్ చేస్తామనుకో ఈజీగా వచ్చేస్తుంది, క్రాక్ లేకుండా. ఈ పక్క ప్రెస్ చేసుకుంటామనుకో మనకి నీట్గా షేప్ వచ్చేస్తుంది అన్నమాట. ఈజీగా ఇలా చేసుకునేయచ్చు. ఓకే, అన్నీ రెడీ అయినాయి. ఇప్పుడు మనం దీన్ని సిరప్లోకి వేద్దాం అండి. మనం పాకం తీయక్కర్లేదు, దీన్ని చెక్ చేస్తే కొంచెం ఉంది. సో మనం ఇంకా బాల్స్ని దీంట్లో వేసేద్దారండి. ఇది మనం నిదానంగా ఒకటి డ్రాప్ చేసుకోండి. ఇది బ్రేక్ అవ్వకుండా నిదానంగా పెట్టండి. బ్రేక్ అయిపోయింది. ఓకే అండి, మనము దీన్ని 1 విజిల్ పెట్టుకునేస్తామనుకో మనకి రెడీగా ఉంటుంది.
ప్రెషర్ కుక్కర్ లాక్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకునిద్దాం. ఆఫ్ చేసేద్దరి. ఇది గ్రీన్ కలర్ తీసుకున్నాము మనముకి రసగుల్ల కలర్ చేసేదానికి. దానికి మనం 1 స్పూన్ వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకునేద్దరి. ఇప్పుడు మనం ఆరెంజ్ కలర్ 1/2 టేబుల్ స్పూన్ ఎత్తుకున్నాము. వాటర్ యాడ్ చేసుకునేద్దరు 1 స్పూన్. కలర్స్ రెడీగా ఉంది, మనం సైడ్కి పెట్టుకునేద్దాం. ఇది కూడా ప్రెజర్ వెళ్ళిపోయింది, మనం ఓపెన్ చేసుకుని చూద్దాం ఎలా వచ్చిందో. రసగుల్లా రెడీగా ఉంది, మనము ఇది కూల్ అయినాక బౌల్కి వేసుకుందాం. ఏలక్కల పొడి వేసుకుని మనం సర్వ్ చేసుకునేద్దాం. మెల్లగా అట్లా సిరప్ మిక్స్ చేసుకోండి. ఇంకా ఓకే, సర్వ్ చేసుకునేద్దాం మనం. ఓకే, కూల్ అయిపోయింది, ఇంక మనం సర్వ్ చేసుకునేద్దాం. ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. నిదానంగా బ్రేక్ అయిపోతుంది, చూసి సర్వ్ చేసుకోండి. ఇది వచ్చి మనకి మనం చిన్న బాల్స్ చేసిన టైం దగ్గర, అది కుక్ చేసినప్పుడు పెద్దవవుతాయి. ఇక్కడ చూడండి మనకి స్మూత్గా. సిరప్ కొంచెం 2 టన్ను యాడ్ చేసేద్దాం. బాల్స్ దీంట్లో మనం యాడ్ చేసుకునేద్దాం. ఇట్లా మిక్స్ చేసుకునేసి కొంచెం ఊరినిద్దాలి. అది దానికి బాగా కలర్ అవుతుంది. ఇది స్పంజీగా నీట్గా కలర్ 5 నిమిషాలు అయినాక గ్రీన్లో 2 సెకండ్స్ పెట్టుకుందారి. మాకు 2 సెకండ్స్ అయినాక ఇంకా మనము ఆరెంజ్ పెడతారు. ఇప్పుడు వీడు 2 సెకండ్స్ అయినాక ఎమ్మి రసగుల్లా ప్రిపేర్ చేశామండి. ఈరోజు గాంధీ జయంతి స్పెషల్గా ట్రై కలర్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.